హలో క్యూటీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ నాని ఆఫీషియల్. సో నేనేంటి నాని ఛానల్లో ఉన్నాను అనుకుంటున్నారా? ఎందుకంటే నా ఛానల్లో నేను మీ అందరితో ఒక గుడ్ న్యూస్ అయితే షేర్ చేసుకున్నాను కదా. సో ఇప్పుడు నానిని, ఆంటీని, ఇంకా ప్రేమ్ని సర్ప్రైజ్ చేద్దాము అని చెప్పేసి నాని ఛానల్లోనే సర్ప్రైజ్ వీడియో ప్లాన్ చేశానన్నమాట. సో నేనైతే హైదరాబాద్ నుంచి మా ఇంటికి వచ్చేసానమాట, మిర్యాలగూడెం. సో ఇప్పుడు ఆంటీ వాళ్ళు, ప్రేమ్, నాని ఇంకా బయటకు వెళ్ళారనమాట. ఈ రోజు మీరు అందరూ అడిగారు కదా, అక్క నానిని ఇంకా ఆంటీని సర్ప్రైజ్ చేయండి, ప్రేమ్ని కూడా అని చెప్పేసి. సో ఆ వీడియో ఇక్కడ నేను వీళ్ళందరినీ ఇప్పుడు సర్ప్రైజ్ చేయబోతున్నాను అనమాట. నా ప్లాన్ ఏంటి అనేది ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నేను ఎలా సర్ప్రైజ్ చేయబోతున్నాను మా ఫ్యామిలీని అనేది, అండ్ ఇంకోటి ఏంటంటే ఎలా ఈ మ్యాటర్ తెలిసినాక వాళ్ళు ఎలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు, ఎగ్జైట్మెంట్ అయితే నాకు చాలా ఉందన్నమాట, చూద్దాము. సో ఇప్పుడు నేను ఏం ప్లాన్ చేశానో మీకు చూపిస్తాను. సో ఇదేంటి, అక్క డ్రెస్ తీసుకున్నాను అనుకుంటున్నాను. నేను నిన్న హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడే ఇది ప్లాన్ చేసుకున్నాను అనమాట. మా తమ్ముని తీసుకొని మ్యాక్స్లో తీసేసుకున్నాను ఈ డ్రెస్. ఈ బాయ్ డ్రెస్ అనమాట, వీటితోనే నేను సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాను. అండ్ ఇంకోటి కూడా చూపిస్తాను, అందమైన బొమ్మలు. సో ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, చూడగానే నచ్చింది అనిపించి తీసేసుకున్నాను అనమాట. సో వీటితోని నేనేం ప్లాన్ చేస్తున్నాను మీకు డౌట్ రావచ్చు. సో ఇప్పుడు మీరు వీడియో చూస్తారు కదా, మీకే అర్థమవుతుంది. సో ఇప్పుడైతే మీకు ఏం అర్థం కాలేదు కదా ఆ డ్రెస్సెస్ చూసి నేను ఏం ప్లాన్ చేశాను అని చెప్పేసి. సో ఆ సర్ప్రైజ్ ఏంటో ఇప్పుడు మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ నేను రెడీ అయ్యి కొంచెం అట్లా ఒక క్యూట్గా, స్వీట్గా, కొంచెం ట్రెడిషనల్గా కనిపిస్తే కొంచెం సర్ప్రైజ్లా అయినా ఫీల్ అవుతారు, కొంచెం యాంగ్జైటీ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. సో క్యూటీస్, ఇది ఒక మంచి మెమొరబుల్ మూమెంట్ కాబట్టి నేను సర్ప్రైజ్ చేస్తున్నాను ఇంట్లో వాళ్ళకి, అంటే వాళ్ళ రియాక్షన్ ఏంటి అని చెప్పేసి. సో ముగ్గురు ఈరోజు షాపింగ్ వెళ్ళిర్రు, బయటికి వెళ్ళినారనమాట. షాపింగ్ చేస్తున్నారా లేదా తెలీదు, బట్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. సింబా, సింబా కింద పడతా, సింబా సింబా కొట్టాలా, తనులు తింటావా, తనులు తింటావా, వద్దు కదా కూర్చో. మెంబర్ రాకు, నువ్వు మనం వెయిట్ చేద్దాం, మన ఇద్దరమే ఉన్నాం ఇంట్లో, నువ్వు ఉన్నవని నన్ను వదిలేసి రాళ్ళు ముగ్గురు, నన్ను వదిలేసి రాళ్ళు ముగ్గురు. నేను రాని అని నేను. సో ఇప్పుడు ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము, వాళ్ళైతే ఇంకా రాలేదు. సింబాతో టార్చర్ ఎక్కువైపోయింది ఈ మధ్య, చాలా అల్లరి చేస్తుండు, స్టార్టింగ్ అస్సలు చేయలేదు. స్టార్టింగ్ వీడిని నచ్చడానికి రీజన్ ఏంటంటే ఆ అమాయకుడు లెక్క ఉన్నాడు, పాపం అరవట్లేడు కదా అనుకున్నాం. చూసేసరికి సర్ప్రైజ్. సింబల్ పట్టుకో ఫస్ట్, సింబల్ పట్టుకో చెప్తా. సింబల్ అక్కడ వదిలేసి అప్ప గుంజేస్తుంది. సో మీ ముగ్గురు ఒకసారి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. నేను ఒక్కదాన్ని ఫస్ట్ టైం వీడియో చేస్తున్నా. బంగారాలు నేను సర్ప్రైజ్ ఇయ్యలేను, డబ్బులు కట్టాలి ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక చిన్న సర్ప్రైజ్ అమ్మాయికి పెట్టుకోండి ఫస్ట్. సో జాను సర్ప్రైజ్ ప్లాన్ చేసింది ఈ న్యూ ఇయర్ కి, ఒక మంచి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా వీళ్ళకి. సో ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు సర్ప్రైజ్. అవును, అంటే నేను సర్ప్రైజ్ లేదా? అదే చూడండి సింబా, ముగ్గురికి ఒక్కొక్క సర్ప్రైజ్ అనుకోండి. సపోజ్ నీకైతే నువ్వు ఏం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు సర్ప్రైజ్ కాబట్టి? కాదా, చాలా ఐతులలు ఫ్రేమ్ నీకు. నువ్వు నాకు తెలిసి గోల్డ్ అనుకుంటున్నా. గోల్డ్ గోల్డ్ తీసుకోవాలా? అవును కదా, బట్టలు బట్టలు తీసుకున్నావా? ఓకే ఓకే, న్యూ ఇయర్ కి మా మమ్మీ బట్టలు తీసుకుంటా అని చెప్పింది. అంత చిన్నది కాదు అంటే నాకు చెప్పింది, క్రిస్మస్ తీసుకున్నావు అంటే అట్లా కాదు.
అట్లా కాదమ్మా, ఆ రోజు క్రిస్మస్ రోజు మమ్మీకి సారీ తీసుకుంటా అంటే నేనే వద్దులేప్పుడు న్యూ ఇయర్ తీసుకుందా చెప్తా అంటే బా క్రిస్మస్ కి సారీ తీసుకుంటా అంటే న్యూ ఇయర్ తీసుకుందా అని చెప్పిన, అదే అనుకుంటున్నా. అవును, మాకైతే కాదు అమ్మకు ఒకరికి, మీ ముగ్గురికి, మీ ఇద్దరికి, ఇద్దరు మీ ముగ్గురులో ఒకటి అమ్మాయి, ఒకటి అమ్మాయికి, ఒకటి అబ్బాయికి. అర్థమైందా? ఓపెన్ చేస్తారా? ఓపెన్ చేస్తారా? మరి ఏం చేయాలి? ఫస్ట్ ఆంటీతో ఓపెన్ చెప్పిద్దాం. సరే, నువ్వు చెయ్యి ఇక మొత్తం సీఎం రావాలేంది, కొంచెం కొంచెం చేయాలి. సర్ప్రైజ్ తెలుసుకోవాలని ఉందా లేదా? తెలుసుకోవాలని ఉంది, పట్టు తీ. ఇంకా అవునండి, ప్రెగ్నెంట్? దేవుడి మీద అవదే చెప్తారా? నిజమే అవదే చెప్తారా? అందుకే చెట్టిన సర్ప్రైజ్ గా. నిజమే ఇది ఈ అమ్మాయి కదనా? నిజము అవదే చెప్తారా? చూడండి యాక్చువల్గా ఈ వీడియో మొన్న నుంచి చేద్దాం అనుకుంటున్నా, అస్సలు కుదరట్లేదు. నాకైతే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి, చాలా సంతోషంగా ఉంది. కాదు ప్రాంక్ కాదు, చూడండి పట్టుకోవడం పట్టుకోండి బాబు వద్దంట, వేస్తాడు. చాలా సంతోషిస్తుంది, మాకైతే పాప కావాలి, ఎప్పటి నుంచో మాకు ఆశ ఉంది. నిజంగా జాను ఇంతవరకు మేమైతే ఎప్పుడు పిల్లలు లేదని, మేమైతే ఎప్పుడు ఏ రోజు కూడా అనలేదు. నిజంగా జానైతే అసలు కాలు అసలు అను ఏమన్నా ఇప్పుడే కాలు కింద పెట్టకుండా చూసుకుంటాం అండి. నిజంగా ప్రామిస్ గా నేను చెప్తున్నా, సంతోషంగా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. చాలా హ్యాపీగా ఉంది జాను. ఇవన్నీ నిన్న తీసుకున్నాం అన్నమాట, నిన్న తీసుకున్నాను నేను. బాబైతే ఎందుకు వద్దు అంటే, నాకు ఇద్దరు బాబులే, అమ్మాయి కావాలని నాకు ఎప్పటి నుంచో ఆశ, ఒక పాప ఉండాలి. చాలా ఎమోషనల్ అయిపోయినాం, వాటర్ కూడా వచ్చేసినాయి. అంటే అంటే ఇది ఫస్ట్ టైం కదా మా ఇంట్లో నుంచి, అంటే మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అయింది. అలాంటిది అడిగే వాళ్ళు నన్ను, మీ కోడలు ఏంది వెనక వెనక పెళ్లి అయిన వాళ్ళకి పిల్లలు సంతానం ఉంది, మీ కోడలు లేదు అంటే నేను ఒకటే మాట చెప్పాను, వాళ్ళు చిన్నపిల్లలు, మేమే వాళ్ళు లవ్ మ్యారేజ్ కాబట్టి, వాళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారు కాబట్టి, మళ్ళీ ఒకరు మనసు ఒకరు మారిపోద్దాం అని ఉద్దేశంతో మేమే పెద్దలను తొందరపడి మేమే చేసినవండి. ఎందుకంటే మళ్ళీ ఇవాళన్న రోజు రేపు ఉండదు కదా అన్నట్టు మేమే తొందరపడి చేసినాం. ఎంతమంది పిల్లలు లేరు మీ కొడుకు కోళ్ళకి ఏంది అని అంటే, వాళ్ళు చిన్నపిల్లలు కదా కంటారు, వాళ్ళే కంటారు, ఏమిటి దేవుడు ఇస్తే దేవేనా కంటది అన్నట్టు. మేము ఏ రోజు లేరు అని ఫీల్ కాలేదు, మేము సమాధానం చెప్పుకుంటూ వచ్చినాం. ఇప్పుడే మాకు కూడా తొందర, అసలు మా నేనే అది చెప్పా, వాళ్ళ చిన్నపిల్లలు ఇప్పుడేం పిల్లలు వద్దారా అన్నా కదా. ఒక సంవత్సరంలో అనిపించింది నాకు పిల్లలు ఉంటే బాగుండు, ఆ పిల్లలు లేరు, ఇక నాకు ఒకదాని ఇంట్లో ఖాళీగా ఉంటానని వీడిని తెచ్చిర్రు, మొన్న సర్ప్రైజ్ ఇచ్చిర్రు నాకు. మొన్న విశ్వం అన్నాడు ఈ సింబాగాడు లెగ్ పెడుతుంది మరి జరగచ్చు మంచి మంచి నమ్మలే, పిల్లలంటే ఇష్టం ఉండేది, ఇది వచ్చాక నాకు నమ్మకం కలుగుతుంది. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్, అసలు ఈ ఎలా చెప్పాలో కూడా నోట్లోంచి మాటలు వస్తలే.
అసలు జాను ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము యాక్చువల్గా ల్యాండ్ స్థలం చూద్దామని చెప్పి నేను నేను అని మమ్మీ తమ్ముడు వెళ్ళాము, వెళ్ళి చూసొద్దామని వెళ్ళాము. సో రాగానే ఇంత పెద్ద సర్ప్రైజ్ అంటే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఏంటంటే మాకున్న పరిస్థితిని బట్టి ఏడాకండి వస్తుంది పిల్లలు ఎప్పుడు ఇబ్బందులు పెడుతున్నారు, దాని వల్ల అట్లా అయిపోయింది. మేము సొంతంగా ఆశ కూడా ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మా కోడలి ఇంకో మాకు మనవరాలను మనవని ఇవ్వబోతుంది కాబట్టి సింబాగాడు వచ్చిండు మళ్ళీ ఒక కొత్త మాకు కొత్తగా మళ్ళా ఒక పాప బాబు రాబోతుండు. మీరందరు కూడా మమ్మల్ని చేయండి, ఇదే మా సంతోషం. నెక్స్ట్ మాకు ఇక అంతే మాకు చిన్న పాయింట్ ఇచ్చేపే పాప వచ్చినట్టు నాకు ఈ పాపలే ఇంకంతే. ఎట్లా ప్లాన్ చేసినావు అసలు ఏంది? జాను యాక్చువల్లీ వెళ్తుందని తెలుసు, అంటే చెకప్ కి వెళ్తుందని తెలుసు, కానీ నాకు కూడా రిజల్ట్ అనేది ఏం చెప్పింది తెలుసా, గ్యాస్ ప్రాబ్లం ఉంది. సో నాకు అందుకనే వామిటింగ్స్ అని అని చెప్పి చెప్పింది, కానీ అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలే, అంటే ఇంత సడన్ గా సర్ప్రైజ్ ఇస్తుందని, ఇంత పెద్ద సర్ప్రైజ్ అంటే మా జీవితంలో మర్చిపోయే సర్ప్రైజ్ ఈ లెవెల్ లో ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో లాస్ట్ మంత్ కూడా అట్లా అనిపించింది. సో అందుకని ఇంట్లో ఏం లే ఇంకా డౌట్ రాదులే అనుకొని చెప్పలేదు. నిజంగా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడికి ఇంటికి వెళ్ళినాకే తెలిసింది అనమాట, హైదరాబాద్ వెళ్ళినాక హాస్పిటల్కి వెళ్ళినా అక్కడికి వెళ్ళినాకే తెలిసింది. సో ఇంక అప్పటి నుంచి చెప్పాలి చెప్పాలని ఉంది, ఇక నిన్న మొన్న నుంచి చెప్పాలి చెప్పాలని ఉంది, కానీ వీడియో చేయడం టైం కుదరలేదు. ఎందుకంటే మనం మీరు బయటకు వెళ్ళండి అని నేను చెప్పలేను కదా, ఇంక వాళ్ళు వెళ్ళే టైం చూసుకొని నేను సర్ప్రైజ్ చేసిన అనమాట. సో అది నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఈ రోజు అసలు నేను బయటకు పోయింది, పని క్యాన్సిల్ అయ్యి ఇంటికాడ ఉన్నా, మరి అది ఎట్లయిందో కూడా తెలియదు. ఇక ఈ విషయం వచ్చినాయి మొత్తం ఫస్ట్ బాబాయ్, ఎందుకంటే మా తమ్ముడికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. బావ వాళ్ళ కొడుకులు, మా బామ్మడుదల కొడుకులు, మా మామ కొడుకులు ఎత్తుకుంటుంటు ఆడుకునేటోడు. సో ఇప్పుడు బాబాయ్ కాబోతున్నా ఏడు పోతుంది కళ్ళ. చాలా సంతోషం ఉందండి, అసలు చాలా అసలు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే మా కోడలు చెప్పాం ఆ ఫీల్ నాకు అనిపించింది. అసలు అంతే మరి ముసలం అది వయసులమైంది. నువ్వు కూడా నాని అంకుల్ అంటే అయిపోయింది. మా కోడలు మీ అందరు దీవెనలు కావాలి, మంచిగా ఇప్పటి నుంచి మంచిగా ఫుడ్ తిని మంచిగా ఆరోగ్యంగా ఉండి ఫుడ్ తినదు గాయస్ తినమని మరి మరి చెప్పాలా, ఫుడ్ తినదు. సో ఇప్పుడు తినబోతే ఊరుకునేది లేదు, ఇంట్లో బయటకు వెళ్ళబోతాం. అది మాత్రం వాస్తవం అండి, మంచిగా ఇక మంచి కూతుర్ని మా చేతిలో 9 నెలలు పెడితే చాలు. ఇది లేకపోతే నమ్మేటం కాదు ప్రాంక్, ఎందుకంటే ఈ మధ్య మా ఇంట్లో ప్రాంకులు బాగా ఎక్కువైనా దీని మీద మర్చిపోయినా నేను తోలు తీసేస్తాను తెలుసు. ఇలాంటి ప్రాంకులు చేస్తాం వేరే ఏం చేసినా మిమ్మల్ని నమ్మిస్తాను, ఇది మాత్రం కాదు. ఎందుకంటే మాకు ఫీల్ అనిపించింది అమ్మటే. సో ఫైనల్లీ నిన్ను డాడీ కాబోతుంది, నానమ్మ కాబోతుంది, బాబాయ్ కాబోతుండు, అమ్మ కాబోతుంది. సో బ్లెస్ చేయండి, బ్లెస్సింగ్స్ మాకు చాలా ముఖ్యం. సో అండ్ ఇంకొకటి చాలా మంది అడుగుతున్నారు, అన్న మీరు చెప్పండి వదిన ప్రెగ్నెంటా ప్రెగ్నెంట్ అని. ఇంతవరకు కాదు, సో ఇప్పుడు అవును కాబట్టి ప్రెగ్నెంట్ అయింది కాబట్టి ఇప్పుడు షేర్ చేసుకున్నాం. ఇన్ని రోజులు అంతమంది అడుగుతుంటే కూడా కాదని ఒక వీడియో కూడా చేసి పెట్టాను, బట్ ఇప్పుడు చెప్తున్నాను జాను ప్రెగ్నెంట్. సో ఎంజాయ్ చేయండి, మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మమ్మల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని లవ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఇలానే ఉండాలి. సో ఇప్పటి నుంచి జానుకి ప్రెగ్నెంట్ అయిపోయి పాప పుట్టేంత వరకు వీడియోస్ వస్తూనే ఉంటాయి, ఈ హ్యాపీనెస్ లో తగ్గేదే లేదు. సో జానుని ఎలా చూసుకుంటాం, ఏంటి మొత్తం, అసలు జాను ఏం ఫుడ్ తింటది ఏంది అనేది మొత్తం వీడియో చేద్దాం. సో ఈ 9 మంత్స్ మాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేయండి. సో ఒక మంచి హెల్తీ బేబీ, మంచి పాప పుట్టాలని కోరుకోండి. అబ్బాయి వద్దు మనకి, మంచి పాప పుట్టాలని కోరుకోండి. సో దేవుడు కూడా పాప నీయాలని కోరుకుంటున్నాను నేను కూడా. సో మీరు కూడా అలానే కోరుకోండి. సో అనమాట, సో వన్స్ మోర్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో అనమాట చాలా హ్యాపీగా ఉన్నాం.
సో మీరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు లేదా కింద కామెంట్ చేయండి. సో ప్లీజ్ బ్లెస్ చేయండి. పాప కావాలా? ఇష్టం ఇంట్లో అట్లా ఏమి ఉండదు, ఇంకా పాపనే కానీ అట్లా బాయ్ని ఇష్టం లేదని కాదు. అంతే, బాగుంది ఈ డ్రెస్ నాకు చూస్తుంటే. ఇప్పుడు మనం యాక్చువల్గా డ్రెస్సెస్ ఏవి తీసుకోవద్దు కదా, సో అందుకని ఇది ఎవరికైనా ఇవ్వబుద్ధి అవుతుంది కానీ నాని ఏడుస్తాడు అందుకని ఇవ్వట్లేదు. అవు ఇప్పుడు ఏవో కూడా ఏడుస్తాడు ఫస్ట్ సింబాగాడు వచ్చిండు, మాకు ఆనందం ఇచ్చేసిండు. సింబా బాగా కనెక్ట్ అయిపోతాడు. సింబాకి ఒక అలవాటు ఉంది, ఏం తెలుసా, చిన్నపిల్లల్ని చూస్తే అస్సలు ఆగడు, ఉరికి అక్క ఎక్కడాకో వెళ్ళిపోతాడు ఆ సింబా. అసలు ఘోరం, చాలా ఆడుకుంటాడు చిన్నపిల్లలు అంటే. వెయిటింగ్ ఏమో, దేవుడు కనిపిస్తే కడుపు నుంచి ఇప్పుడు వచ్చేస్తే బాగుండదు. అబ్బా అట్లా ఉంటే అంతేగా. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ ముందుకు వస్తాం కదా, అప్పుడు రాక. సీ యు, ఐ లవ్ యు, బై బై. లవ్ యు జాను, ఐ లవ్ యు టు, బై.